హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతీష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. ఈరోజు స్పెషల్ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఈ యమ్మీ రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవగానే మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్న రెండు పెద్ద ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగగానే రెండు పెద్ద సైజ్ టొమాటోస్ని సేమ్ ఇలాగే మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పును కూడా వేసుకుని టొమాటోస్ బాగా మగ్గిపోయే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. టొమాటోస్ అన్నీ మగ్గిపోయాయి కదా, ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుని బటర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కారం ఎంత ఎర్రగా ఉంటే కర్రీ అంత కలర్ఫుల్గా ఉంటుందండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కారం తక్కువగా కలర్ ఎక్కువగా కర్రీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకుని కర్రీ కొద్దిగా ఉడకడం స్టార్ట్ అవ్వగానే ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ కసూరీ మేతిని చేతిలో ఇలా నలుపుతూ వేయాలండి. అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది. మసాలాలన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇది 200 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ అండి. వీటిని ఇలా చిన్న సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఆయిల్ అంతా పైకి తేలే వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. వావ్, సూపర్గా కుక్ అయిపోయింది కదా. ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. రోటీల్లోకి సూపర్గా ఉంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. నేనైతే పాల మీద ఫ్రెష్ మీగడని కొద్దిగా మిక్స్ చేసుకుని యాడ్ చేశాను. ఈరోజు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్వీన్స్ టేస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.